ఆంజనేయుడు లేని గ్రామం అంటూ ఉండదు. మనం ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా అక్కడ మనకు ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఆంజనేయుడు ధైర్యానికి బలంగా ప్రతీకగా భావిస్తారు. అంతేకాకుండా భక్తికి బ్రహ్మచార్యానికి కూడా ఆంజనేయ స్వామి ప్రతీకగా అనవచ్చు. ఆంజనేయ స్వామి విగ్రహం అనగానే మనకు రాముడి పాదాల చెంత, భక్తితో నమస్కరిస్తున్నటువంటి రూపం లేదా సంజీవిని పర్వతాన్ని చేతిలో పెట్టుకుని గాలిలో పయనిస్తున్న చిత్రం గుర్తొస్తుంది. అయితే ఆంజనేయ స్వామికి 10 భుజాలు, 3 కళ్ళు కలిగినటువంటి విగ్రహాన్ని ఎక్కడైనా చూసారా? అసలు ఈ విగ్రహం ఎక్కడుంది? ఈ ఆలయ విశిష్టత ఏమిటి? ఇక్కడ తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం నాగపట్నం జిల్లాలోని ఆనందమంగళంలో 3 కళ్ళు, 10 చేతులు కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. అసలు ఈ ఆలయంలో స్వామివారి 3 కన్నులతో 10 భుజాలతో భక్తులు దర్శనమివ్వడానికి ఓ పురాణ కథ ప్రచుర్యంలో ఉంది. త్రేతయుగంలో రాముడు అవతారంలో ఉన్న విష్ణుమూర్తి రావణాసురుణ్ణి సంహరించినప్పుడు అయోధ్యకు పట్టాభిషేకస్తుడవుతాడు. ఈ క్రమంలోనే నారద మహర్షి రాముడితో రావణాసురుడి సంహారం ఇంకా పూర్తి కాలేదు, ఆయన వారసులు సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు, వారు ఎప్పుడైనా మీ పై దండయాత్ర చేయవచ్చు కనుక తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించమని రాముడిని నారదుడు చెబుతాడు. ఈ క్రమంలో రాముడు మరి కొద్ది రోజులలో అవతారం చెల్లించనున్నారు, దీనికోసం మరి ఎవరైనా పంపించమని రాముడు చెప్పగా ఇంతటి పరాక్రమశాలి ఎవరున్నారని ఆలోచించగా అందుకు ఆంజనేయుడు పంపించాలని కొందరు భావిస్తారు. ఈ క్రమంలో యుద్ధానికి వెళ్లే ముందు ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి తన శంఖు చక్రాలను ప్రసాదిస్తారు. అదేవిధంగా బ్రహ్మదేవుడు తన కమండలం ఆంజనేయుకి ప్రసాదించాడు. శివుడు తన 3వ కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. అలా వివిధ దేవతల నుంచి 10 ఆయుధాలు పొందిన ఆంజనేయ స్వామి 10 చేతులు కలిగి ఉండి పరమేశ్వరుడు 3వ కంటి దానం చేయడంతో ముక్కంటిగా మారి రాక్షస వధ చేసి పూర్తిగా విజయంతో ఆనందంతో తిరిగి రావడంతో ఆ ప్రాంతాన్ని ఆనందమంగళం అని పిలుస్తారు. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్. యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.